ప్రజలకు నేను ఇచ్చిన మాట సింగనమల చెరువు లోకలైజ్ చేస్తానని అది తప్పకుండా చేసి చూపిస్తాము అలాగే నేను ఏదైతే ప్రతి చెరువు ప్రతి కుంట నింపాలనుకున్నానో వీలున్నన్ని మేము నింపగలిగాము ఈ రోజు రైతులందరూ కూడా పంట పెట్టుకొని సంతోషంగా ఉన్నారంటే అది జగనన్న చలవ వల్లే ఈ ఒక్కటే మనం చెప్పగలము ఒక్క నియోజకవర్గంలో ఒక 2.5 సంవత్సరంలో ఇన్ని మార్పులు తీసుకురాగలిగాము సంక్షేమ పథకానికి ఎవరి కాళ్ళలో పడిపోవాల్సిన అవసరం లేదు నీకు అర్హత ఉంటే నేరుగా నీ ఇంటికి వస్తుందని చెప్పి జగనన్న ఏదైతే చెప్పారో అది ప్రతి ఒక్క చోట కూడా ఆచరణలో పెట్టి చూపించారు అటువంటివి ముఖ్యంగా అంటే ఎవరైనా కానీ రెస్పెక్ట్ కోరుకుంటారు అటువంటివి ముఖ్యంగా జగనన్న చిన్న అంటే సూక్ష్మ లెవెల్లో చూసి కూడా వాళ్ళని లేదు వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు అవన్నీ చేస్తూ ఉన్నారు ఈ అమ్మఒడి కావచ్చు దీంతో పాటు డెవలప్మెంట్ ఒక్కసారి చూడండి నాడు నేడు కింద స్కూల్స్ చూపిస్తుంటే చాలామంది కూడా నిజంగా స్కూల్స్ ఇలా మారిపోయినాయి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు మన పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మన రాష్ట్రం వాళ్ళు వేరే దేశాల నుంచి వచ్చి చూసినప్పుడు ఇంత మార్చారా స్కూల్స్ని అని అంటున్నారు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చడంతో పాటు ఈవెన్ టీచర్ ట్రైనింగ్స్ అన్నీ ఇచ్చి కూడా మొత్తం అంటే విద్య ఉంటే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుందని జగనన్న చెప్పారు నేను నా భవిష్యత్ తరాలకు ఇచ్చేది నేను చదువు మాత్రమే అని చెప్పి జగనన్న ఏదైతే చెప్పారో అదే వాళ్ళ మా సొంత మామయ్యలాగా ఆలోచించి జగనన్న ఇస్తూ ఉన్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే తప్పకుండా ఆ చేంజ్ అనేది మనం తీసుకురాగలము ఆ డెవలప్మెంట్ అనేది చూడగలం అనేది చెప్పగలుగుతున్నాం అలాగే రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి నేరుగా రైతులకు ఎక్కడికో వెళ్ళిపోయి ఫర్టిలైజర్స్కి పెస్టిసైడ్స్కి కష్టపడకుండా తక్కువ ధరలకే వాళ్ళ పంచాయతీలోనే వాళ్ళు వెళ్ళి తెచ్చుకునే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు ఉండడం కానీ ఇలా రైతులకి ఈ రైతు భరోసా కేంద్రాస్ కూడా ఒక సంచలమనే కూడా ప్రజలకి ఎటువంటి కష్టం లేకుండా చేయాలని జగనన్న ఏదైతే కోరుకున్నారో దాన్ని మా లెవెల్లో మేము కూడా ఆచరణలో పెడతాము ఇంకా ముందు కూడా మీరు మా మీద ఇంత నమ్మకాన్ని పెట్టారు ఇక ముందు ముందు కూడా ఇంకా మంచి సేవలు అందించి విశిష్ట సేవలు మీకు అందించి కూడా తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందడుగు వేసేలాగా చేస్తాము ఇక అప్పులైని అని చాలామంది అంటూ ఉన్నారు ఏ గవర్నమెంట్ అయినా అంతో ఇంత అప్పు చేసి డెవలప్మెంట్ చేసుకుంటాము దాన్ని ఎలా కట్టాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఆయన ఎక్కడి నుంచి రుణం తెస్తున్నాము ఎప్పుడు పే చేయాలి అవన్నీ ఆయనకి ఆ ప్రణాళిక అనేది ఆ ప్లానింగ్ అనేది ఆయనకు ఉంది కాబట్టి ఆయన చేస్తూ ఉన్నారు ప్రతి గవర్నమెంట్ కూడా అంటే అప్పు చేయని గవర్నమెంట్ ఎక్కడైనా ఒక్క స్టేట్ అయినా మనం చూద్దామంటే ఎక్కడా ఉండదు ఏవో అప్పులు చేస్తున్నారు టీడీపీ ఉన్నప్పుడు చేశారు కాంగ్రెస్ ఉన్నప్పుడు చేశారు మరి పెద్ద పెద్ద పార్టీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగినాయి ఈ అప్పు ఎంతవరకు అవసరము అది మాత్రం ఎక్కడ ఖర్చు పెడుతున్నాము అదంతా కూడా మనం క్లియర్గా అకౌంటబుల్ అంటే ఎక్కడ మేము ఎక్కడ తెచ్చాము ఎంత ఖర్చు పెడుతున్నాం ఎక్కడ ఖర్చు పెడతాం అనేది క్లియర్గా ఉంది కానీ లాస్ట్ గవర్నమెంట్లో అప్పు చేశారు దేని మీద ఇన్వెస్ట్ చేశారు ఎవరికీ తెలియదు